ఆయన ఒక గ్రేడ్ 2 కార్యనిర్వహణాధికారి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 6 దేవాలయాలకు అధికారి. హఠాత్తుగా అర్చక అవతారమెత్తారు. సకలేశ్వర స్వామికి వారం రోజులుగా అభిషేకాలు చేస్తూ తరిస్తున్నారు. ఈవోను స్థానిక నాయకులు అభినందిస్తున్నారు. పిఠాపురం పట్టణంలో సుమారు 200 సంవత్సరాలు చరిత్ర కలిగిన కామేశ్వరి బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సకలేశ్వర స్వామి ఆలయానికి అర్చకుడి కొరత వచ్చింది. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహించిన అర్చకుడు కె వెంకటశేష ఫణికుమార్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. విషయాన్ని ఈవో సిహెచ్ రమణమూర్తి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. స్వామివారి నిత్య కైంకర్యాలు అభిషేకాల కోసం అర్చకుడు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అన్ని అర్చక గ్రూపుల్లో తాత్కాలికంగా ఆయన అర్చకుడు కావాలని కోరారు. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో జన్మతః వైదిక కుటుంబానికి చెందిన ఈవో రమణమూర్తి తప్పని పరిస్థితులలో తానే అర్చక అవతారమెత్తారు. మడి బట్టలతో నిత్యం సకలేశ్వర స్వామికి అభిషేకాదులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందజేస్తున్నారు. ఈవో రమణమూర్తి మాట్లాడుతూ అర్చకుడు అనారోగ్య కారణంగా విధుల నుంచి తప్పుకోవడంతో స్వామివారికి నిత్య కైంకర్యాలకు భంగము లేకుండా తానే పూజాధికారాలు చేయాల్సి వచ్చిందన్నారు. కొత్త అర్చకుడిని ఆలయంలో నియమించామని చెప్పారు. ఈవోను ఆలయ చైర్మన్ రామిరెడ్డి శ్రీను పాలక మండలి సభ్యులు అభినందిస్తున్నారు. కాగా పదో శక్తిపీఠం పవిత్ర పాద గయా క్షేత్రం సహా పలు దేవస్థానాల్లో అర్చక బృందాలు ఉన్న సకలేశ్వర స్వామివారి ఆలయంలో కార్యక్రమానికి ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈవో వైదికులు కావడం అర్చకత్వంలో అనుభవం ఉండటంతో సమస్య పరిష్కారమైన ఇదే పరిస్థితి మరో సందర్భంలో అయితే స్వామివారి కైంకర్యాలు పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. పిఠాపురం సమూహ దేవస్థానంలో ఒకటైనటువంటి శ్రీమతి కామేశ్వరి బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సకలేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించి సుమారు 200 సంవత్సరాలకి పైబడి అవుతుంది. దేవాలయం పురాతన దేవాలయం, స్వామివారు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ అర్చక సర్వీస్ చేసినటువంటి శ్రీ కొంతేటి వెంకటశేష ఫణికుమార్ గారు గత 30 సంవత్సరాలు బట్టి కూడా అర్చక సర్వీస్ చేస్తున్నారు. వారికి ఇటీవల తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చిన కారణంగా వారు అత్యవసరంగా వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వారు రాజీనామా చేయడం జరిగింది. వారి సహాయకులు ఎవరన్నా నియమించుకోమని చెప్పేసి చెప్పిన సందర్భంలో వారికి ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి రాజీనామా చేసి నన్ను విడుదల చేస్తే నేను గురించి వైద్యం చేయించుకోవాలని చెప్పే సందర్భంలో వారిని అర్చక సర్వీస్ నుంచి వారి యొక్క ఆభరణాలు అవి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆభరణాలు అవి కూడా తీసుకుని వారిని విడుదల చేయడం జరిగింది. దేవాదయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఈ విషయం వారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తాత్కాలిక ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా ఆదేశించడం జరిగింది. తాత్కాలిక ఏర్పాట్ల నిమిత్తం కూడా అవసరమైనటువంటి చర్యలు దేవాదయ ధర్మాదాయ శాఖ చర్య నుంచి తీసుకోవడం జరుగుతుంది. 4-5 రోజుల్లో ఒక అర్చక స్వామి వారు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడానికి వస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏంటంటే మేము దేవధర్మాల శాఖలో కూడా 1984 నుంచి పనిచేస్తాం. 38 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఏంటంటే ఈ వైదిక పరంగా మా తండ్రి నేర్పినటువంటి విషయంలో కూడా వైదిక పరంగా కొంత అనుభవం దృష్ట్యా గ్రామం సుభిక్షంగా ఉండాలి, దూపదీప నివేద్యాలకి ఎటువంటి ఆటంకం లేకుండా మన కార్యక్రమం నడిపించాలనేటువంటి యొక్క ఉద్దేశంతో భగవంతుడు ఇచ్చిన నాకు ఈ అవకాశం. ఒక 6 రోజుల పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలకు ఏ లోటు లేకుండా స్వామివారి సేవ చేసుకునేటువంటి ఈ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ